ధనుష, వెల్కమ్ టు పబ్లిక్ టాక్. మనతో ఉన్నారు తెలుగు తెర పైన అలరిస్తున్న, బాల నటిగా చేస్తున్న తుల్యజ్యోతి. హాయ్ తుల్యజ్యోతి. హలో. మూవీ ఫీల్డ్కి వచ్చారు, కెరియర్ స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, అసలు మీ అలా ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మూవీ ఫీల్డ్కి రావడానికి? అసలు మీకు, నేను ఫస్ట్ 3 ఇయర్స్కి భగవద్గీత శ్లోకాలు చెప్పేదాన్ని. ఫస్ట్ మాకు డాన్సర్, తను చంద్రముఖి డాన్స్ ఫేమస్ అనమాట. సో ఫస్ట్ తను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా డాన్స్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక షోకి వెళ్తే ఒకరు చూశారు అలాగా. ఫస్ట్ మూవీలో నీకు ఛాన్స్ ఎలా వచ్చింది? యాక్చువల్గా షోలో నన్ను స్టార్ మేకర్ సత్యానంద్ గారు చూశారు. ఏ షోలో? డాన్స్ షో. డాన్స్ షో. సో ఇప్పటికీ ఆయన 96 మెంబర్స్ని, హీరోస్ని సో తయారు చేశారు. సో మేము అడిగాము హీరోయిన్స్ అవన్నీ తయారు చేయలేదంటే నెక్స్ట్ నువ్వే అన్నారు. ఆయన ఫస్ట్ నాకు మూవీలో ఛాన్స్ ఇచ్చారు. మేము విన్నాము మీద యాక్టింగ్తో పాటు శ్లోకాస్ కూడా. అంటే ఓకే, అంటే ఒక రెండు లైన్ చెప్తారా మాకు? కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నర్సార్థూల కర్తవ్యం దైవ మాణికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్య మంగళంకురు మాత సమస్త జగత మల్కైట వారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రుత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దైతే తవ సుప్రభాతం. ఓకే తుల్యజ్యోతి, బాగా మంచి చెప్పారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ మూవీకి వచ్చారు, యాక్టింగ్ చేస్తున్నారు, మీకు ఇన్స్పైర్ ఫలానా అయ్యా అని చెప్పారు కదా, మరి జిమ్నాస్టిక్స్ చేశారు కదా, అంటే అది పర్టికులర్గా అది నేర్చుకుందాము అని చేశారా, లేకపోతే డాన్స్కి యూస్ అవుతుంది అని చేసినారా, అది నేర్చుకున్నారా? యాక్చువల్లీ నేను డాన్స్ కోసం నేర్చుకున్నాను జిమ్నాస్టిక్స్. సో డాన్స్కి యూస్ఫుల్ అవుతుందని నేర్చుకున్నాను. వైజాగ్ నుండి హైదరాబాద్కి అంటే మెయిన్గా రావడానికి రీజన్ ఏంటి, ఏంటి అంటే మూవీస్ కోసం పర్టికులర్గా అనేసి వచ్చావా, మీ మమ్మీ డాడీ అందుకని ఇటు వచ్చేసారా? యాక్చువల్లీ మూవీస్ కోసం మా మమ్మీ డాడీ నా కోసం షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్కి. ఓకే. సో అప్పటి నుంచి యాక్టింగ్ కంటిన్యూ చేస్తున్నాం. కంటిన్యూ చేస్తున్నాం. అలా వైజాగ్ టు హైదరాబాద్ స్కూల్ కూడా చేంజ్, అన్ని చేంజెస్. సినిమాకి వచ్చావు, సినిమాస్ చేస్తున్నావు, సీరియల్స్ కూడా చేసావు, కొన్ని షోస్ కూడా చేసావు, అండ్ నేను విన్నాను యాంకరింగ్ కూడా చేసావు. సో ఇవన్నిట్లో ఇప్పుడు మూవీస్ కంటిన్యూ అవుతున్నాయి. సో ఏ మూవీ అంటే నీకు చాలా ఇష్టం, అంటే ఏ స్టార్తో చేసింది, ఏ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటూ ఉంటారు కదా? బాలకృష్ణుడు. ఇప్పుడు నీ స్కూల్ టైమింగ్ అండ్ షూటింగ్ టైం డేట్స్ మెయింటెనెన్స్ చేసుకుంటావు, బుక్స్ తెచ్చుకుంటాను అని చెప్పావు కదా, మరి దీనికి ఎవరు అంటే షెడ్యూల్ ఎవరు వేసుకుంటారు? మమ్మీ. టోటల్ మమ్మీ చూసుకుంటుంది అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు రీసెంట్గా బాలకృష్ణ మూవీ చేసావు కదా, అందులో నీకు చాలా ఇష్టమైన డైలాగ్ ఏంది? ఒక డైలాగ్ ఉంటుంది బెడ్రూమ్లో నాకు రెజీనాకు, అది ఒకసారి చెప్తాను. ఏంటి, నువ్వని లవ్ చేస్తున్నావు, అది చెప్పడానికి ఆలోచిస్తున్నావు, అంతేనా? మరి మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారంటావా, కొంచెం తేడా కదా, నేను నిన్ను ఫాలో అవ్వలేనమ్మా. ఓకే, చాలా బాగా చేసావు. ఏంట్రా పోనీలని వదిలేస్తే నాతోనే వేషాలా, నాకు కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసా, చిన్న పెద్ద తేడా లేవు, రఫ్ ఆడిస్తా, మది తప్పి మితిమీరి మాట్లాడితే కంఠం కరకర నవ్విలేస్తా, నిన్ను పాతాళంలోకి విసిరేస్తా. తమ్ముడు ఆకలేస్తుందా, ఉండు పాలు తెస్తాను, ఈ బాటిల్ నమ్మితే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో తమ్ముడికి పాలు కొనొచ్చు. సార్ సార్ ప్లీజ్ సార్, ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వండి సార్, సార్ ప్లీజ్ సార్, నాకెవరూ లేరు సార్, నేను అన్నాను సార్, మా అమ్మ నాన్నలు యాక్సిడెంట్లో చనిపోయారు సార్, సార్ ప్లీజ్ సార్, ఎందుకు సార్ తోసేస్తున్నారు, మేమేం తప్పు చేసాం, మేమేం పాపం చేసాం, మాకు కూడా అందరి పిల్లల్లాగే చదువుకోవాలని, అమ్మ నాన్నలతో ఆడుకోవాలని ఉండదా, మా భవిష్యత్ అంతా అర్ధాంతరంగా ముగిసిపోవాల్సిందేనా చెప్పండి. ఫస్ట్ మూవీ చేసావు కదా, ఫస్ట్ మూవీ చేయాలంటే చాలా మంది కాంపిటీషన్గా ఉంటారు, ఇప్పుడు చూస్తుంటే వాళ్ళు వస్తారు, ఇంటర్వ్యూస్ చేస్తారు, అది క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. సో నువ్వు అలా వచ్చినప్పుడు ఫస్ట్ మూవీలో అసలు ఎవరు నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టారు, రామమ్మ చెయ్యు అన్నట్టు? ఫస్ట్ భవ్య సిమెంట్స్లో MD ఉన్నారు కదా, శ్రీ ఆనంద్ ప్రసాద్ అంకుల్, ఫస్ట్ ఆయన మూవీ చూసి నా మూవీలో ఛాన్స్ ఇస్తానన్నారు. సో అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను కూడా చేశాను. ఇప్పుడు షూటింగ్ చేస్తావు, ఇప్పుడు 1 డేనే స్కూల్కి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారు కదా, అలాంటిది నువ్వు కొన్ని రోజులుగా బయటకు వెళ్ళి షూట్ చేయడం జరుగుతుంది, మరి ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ ఏమన్నారా? నన్ను బాగా సపోర్ట్ చేస్తారు, మా టీచర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ప్రిన్సిపల్ మ్యామ్. ఓకే. అంటే షూటింగ్ డేట్స్ అడ్జస్ట్ అంటే మ్యామ్ చెప్తారు, అవసరం లేదని తను కవర్ చేసుకోగలదు అని చెప్తారు. ఓకే. సో నేను స్కూల్ నేమ్ ఏంటి, రవీంద్ర భారతి, నిజాంపేట్. ఇప్పుడు యాక్టింగ్ అంటే చాలా టైప్స్ వేరియేషన్ చేస్తాం కదా, మనము ఏడవడం వల్ల నవరసాలు అంటారు కదా,
సో చాలా మందికి నవరసాలు అంటే 9 విధాలుగా చేస్తారు అన్నట్టుంటది, దానికి పర్టికులర్ గా నేమ్స్ అంటుంటాయి కదా, అవి నీకు తెలుసా? తెలుసా చెప్పు. హాస్యం, భయం, బీభత్సం, వీరత్వం, రౌద్రం, శృంగారసం, శాంతం, అద్భుతం, కరుణ. నవరసాల పేర్లు చెప్పావు కదా, ఇప్పుడు ఆ పేర్లతో పాటు కొంచెం ఎక్స్ప్రెషన్తో పాటు చెప్తా. నవరసాలు హాస్యం, భయం, బీభత్సం, రౌద్రం, వీరత్వం, శృంగారసం, అద్భుతం, కరుణ, శాంతం. ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్ట్ చేసావు కదా, ఐ మీన్ మూవీస్ అవన్నీ ఎన్ని చేసి ఉంటావు ఇప్పటివరకు? చాలా చేశాను. చాలా చేసావు, ఇంకెన్ని చేయాలని ప్లాన్ ఏమైనా ఉన్నావు? ఉన్నాయి, ఒక 4 మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయా, రన్ అవుతున్నాయా? అండ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి డిసెంబర్లో. డిసెంబర్ ఇప్పుడు షూటింగ్ టైము, ఇంకా అంటే స్టడీ అని చెప్పావు, అంటే ఇంట్లో మీ పేరెంట్స్ తోటి మీ సిస్టర్ తోటి ఎలా అంటే ఉంటావా, ఎక్కువ టైం స్పెండ్ చేస్తావా ఫ్యామిలీ తోటి? చేస్తావు. బయట ఫ్రెండ్స్ తోటి ఆడుకోవడానికి వెళ్తావా? వెళ్ళావు. ఎందుకు? ఒకవేళ ఆడితే పడిపోతే మళ్ళీ షూటింగ్స్ ఎవరు చేస్తారు? ఓకే ఫైన్. నీ ఫేవరెట్ డిష్ ఏంటి? చికెన్. చికెన్. అండ్ నీకు ఫేవరెట్, ఇంత మందితో యాక్ట్ చేసావు కదా సీరియల్స్లో, ప్రోగ్రామ్స్లలో, వాళ్ళలో వీళ్ళలో, అయితే నీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు, అంటే వాళ్ళతో చేస్తే నేను చాలా కంఫర్ట్గా ఉన్నా, బాగా అనిపించింది అన్నట్టు? రెజీనా అక్క. రెజీనా అక్క. ఎందుకు? తను చాలా క్లోజ్గా ఉంటుంది నాతో. సో హీరోస్లలో ప్రొడ్యూసర్? హీరోస్ అయితే నారా రోహిత్ అన్న. ఓకే. మీ మమ్మీ నీకు చాలా సపోర్ట్ చేస్తుంది? ఓకే. ఎస్. డాడీ? సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు తీసుకెళ్ళడం కానీ తీసుకెళ్ళడం, డాడీనా? ఎక్కువ ఎవరు ఇష్టం, మమ్మీ డాడీ? ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టమేనా? డాడీ ఎక్కువ ఇష్టం ఉండాలి కదా, పికప్ంగ్ చేసుకుంటా డ్రాప్ చేస్తారు. అలానేం లేదు, చిన్నప్పటి నుంచి డాడీ అంటే ఎక్కువ ఇష్టం, కాకపోతే మధ్యన మమ్మీ కూడా బాగా. అయినా ఆఫ్ కోర్స్ అమ్మాయిలకి డాడీ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది, దాంట్లో పెద్దగా అడగాల్సింది ఏం లేదు. మరి కుకింగ్, చికెన్ అంటే ఇష్టం అన్నావు కదా, కుకింగ్ చేసి పెడుతుంది కదా, ఆ విషయంలో మరి ఏమంటావు? మమ్మీ 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 ఆ విషయంలో మమ్మీ, పికప్ంగ్ డ్రాపింగ్లో డాడీ. ఓకే ఫైన్. ఇన్ ఫ్యూచర్లో కూడా నువ్వు ఇంత మంచి మంచి సినిమాస్ చేయాలని మేము కూడా అనుకుంటున్నాం. అంటే నీలాంటి మంచి స్టార్స్ కనుక తెలుగు తెర మీద ఉంటే మూవీ ఫీల్ కూడా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అండ్ ప్లస్ పాయింట్ నీలో ఏంటంటే ఒక యాక్టరే కాకుండా యాక్టర్, యాంకర్, డాన్సింగ్ ప్రతిదీ ఉంది, ఆల్రౌండర్ అన్నమాట, ఇంకో బ్యాచ్ మనకు వద్దు. ఓకే ఫైన్, చాలా బాగా చేస్తున్నావు. ఓకే తుల్యా జ్యోతి, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్, అండ్ చాలా మంచి మంచి మూవీస్ ఇంకా చేస్తూ, హిట్టే కాకుండా ఇంకా చాలా బ్లాక్ బాస్టర్స్ అవ్వాలి నీ మూవీస్. అండ్ చాలా మంది ఆశీర్వాదాలు నీతో ఉన్నాయి, మెయిన్లీ మీ మమ్మీ, మీ డాడీ, వాళ్ళు నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. నువ్వు ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళినా వాళ్ళని మాత్రం మర్చిపోకుండా ఉంటే చాలు వాళ్ళకి, అంతే, ఇంకేం వద్దు. నీకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ మమ్మీ డాడీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఫస్ట్ చెప్తాను థ్యాంక్ యూ, ఎందుకంటే నేను చేసిన చిన్న క్యారెక్టర్ అన్న మీరు నన్ను ఇంత బాగా హైలైట్ చేసినందుకు మీ టీవీకి ఫస్ట్ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చిన్న క్యారెక్టర్ అయినా కానీ పెద్ద లెవెల్లో చేసావు కాబట్టి ఓకే ఫైన్, నైస్ అక్కడ. ఓకే చూసారు కదండి, తుల్యాజ్యోతి ఎలా ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యి, వైజాగ్ నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్లో తన కెరీర్ని స్టార్ట్ చేసుకుంటుంది కదా, అలానే ఎంతోమంది ఆర్టిస్టులు వాళ్ళ యొక్క ఫ్యూచర్ కోసం వెయిట్ చేస్తున్నారు, అలానే మంచి మంచి పొజిషన్స్లో ఉండాలని తను మనం ఆశిద్దాం. ఇంకా ఎంతోమంది ఈ దీనికోసం ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారో, వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు రావాలి. అండ్ ఆడపిల్లనే కదా అని ఇంట్లోనే కూర్చోబెట్టకుండా తనకి సపోర్ట్ చేసిన వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీని కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంట్లో ఉన్న ఎవరైనా చైల్డ్గా ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ యాక్టింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ అండి, తుల్యాజ్యోతి లాగా వాళ్ళు కూడా కావాలని కోరుకుంటూ వాళ్ళ పేరెంట్స్